రెండు వేలలో జరిగినటువంటి ఎన్నికల్లో నిమ్మకూరులు ఎంపీటీసీ ఎవరు గెలిచారో తెలుసా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాకు రాజవెంకేశ్వరావు శాసనసభ్యుడు తొంభై వందలో ఎన్టీఆర్ తెలుగుదేశం తరఫున అన్న తెలుగుదేశం పార్టీ తరఫున హరికృష్ణ గారు పోటీ చేసినప్పుడు గుడివాళ్ళు ఆయనతో పాటు తిరిగా నాకు హరికృష్ణ గారు చెప్పాడు నిమ్మకూరులో మా అమ్మ కౌరాల్లో తెలుగుదేశం పార్టీ గెలవటాకి వెళ్ళేది నేను నువ్వేం చేస్తావు నాకు తెలియదు అని చెప్పాడు నిమ్మకూరులో రెండు వేలలో తెలుగుదేశం ఎంపీటీసీని చిత్తు చిత్తుగా ఓడించా నేను కొడాలి నాని రెండు వేలలో ఇరవై మూడు సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా కౌరల్లో చిత్తు చిత్తుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడించా సింబల్ని ఎంపిటీసీ సింబల్ని ఇంటి కన్నారూరులో ఇంటి రోజు అత్తారూరులో ఈ నిన్న ఆగినటువంటి నిమ్మకూరులో తెలుగుదేశం పార్టీ సింబల్ని హరికృష్ణ గారు చెప్పాడని ఆయన వర్గం నేను కలిసి తెలుగుదేశాన్ని చెత్తు చెత్తుగా ఓడిచ్చాం దాస్ రాశోర్ కుమార్ని పెట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆ రోజు ఎంపీపీ చేసే అతన్ని రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మేమేం అడ్రస్లో నా కొడుకులం కాదు ఈడి దయాదాక్షిణలతో సీట్లు ఇచ్చా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మా గుడివాళ్ళ రాయ వెంకటేశ్వర ఎమ్మెల్యేగా ఉండగా నిమ్మకూరు ఎంపీడీసీని కౌమరాల ఎంపీటీసీని తెలుగుదేశం పార్టీని ఓడించి ఇండిపెండెంట్లు గెలిపించి కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పెట్టుకుని నేను ఎంపీపీ నేను తీసుకుని కాంగ్రెస్కి వైస్ ఎంపీసీ పిచ్చాము చేట్ల పోతు మాకేం చరిత్ర లేదనుకున్నాడు వీడికి మళ్ళీ అడ్రస్ లేని చరిత్ర లేని నా కొడుకులు అనుకున్నాడు వీడి దయాదేశం మా చరిత్ర తవ్వుకుంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది నాతో పెట్టుకుంటే చంద్రబాబు బతికేంటో చెప్తారు రోడ్డు మీదకి వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిచ్చి పిచ్చి కథలు చేయమాక పిచ్చి ఆరోపణలు పిచ్చి వాగుడు ఎన్వైర్న్మెంట్ ల్యాండ్ దోసుకున్నానని చెబుతాడు అక్కడికి వచ్చి బొడమేట్టు వచ్చాయి యాభై ఎకరాలు చెరువు అంట తవ్వుకున్నానంట ఇసుక అమ్ముకున్నానంట గంజా వ్యాపారం చేస్తున్నానంట నువ్వు వ్యభిచార కొంపలు నడుపుకున్న వెధవు నువ్వు ఎన్విరాన్మెంట్ భూములు ఒక్కిన బకాసుడు నువ్వు రెండు ఎకరాల పొలం ఉన్నటువంటి కర్జూర్ నాయుడు కొడుకురా నువ్వు ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది నీ బాబి ఆమె ఇచ్చాడా అదేమంటే ఇంట్రమారు ఇచ్చాడు వాళ్ళ అమ్మాయికి అంటాడు ఇండ్రమారిక పదకొండు మంది తను మొన్న ఇండ్రమారి ఒక పాప ఎలా చనిపోయిందో మనం చూసాంగా నాలుగు అమ్మాయి ఏ ఇబ్బందులతో చచ్చిపోయిందో మనం చూసాంగా ఆర్థిక ఇబ్బందులతో ఏ ఇండ్రమారి పిల్లలకి ఎవరికే యాభై కోట్లు ఆస్తు ఎందుకు లేదు నీ బారికి ఆరు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఆస్తులు ఎట్ట వచ్చినాయి సిగ్గులేదు లేదు మళ్ళీ ఆయన్ని చెప్తూ ఆయన పేరు సో ఇది కొడాలి నాని చంద్రబాబు మీద చేసిన ఫైర్ కావచ్చు కౌంటర్ అటాక్ కావచ్చు కెమెరా పర్సన్ కోటితో రేహాన్ ఐటీవీ విజయవాడ